ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పండించిన సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం 1888 రూపాయలు ధరని నిర్ణయించడంతో రైతులకు గిట్టుబాటు కావటం లేదంటూ రైతు పండించిన ప్రతి గింజను 2500 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 100 మంది రైతులు నర్సాపుట్టు తూప్రాన్ ప్రధాన రహదారి శివంపేట పిఎస్సిఎస్ కార్యాలయం ముందు గంటపాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సుమారు 100 మంది రైతులు ఆరుగారం శ్రమించి పండించిన సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం సరైన ధర ప్రకటించకపోవడంతో రైతులు పండించిన సన్నరకం వరిధాన్యాన్ని రైతుకు గిట్టుబాటు అయ్యేంత వరకు మద్దతు ధర ప్రకటించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలానికి చెందిన 100 మంది రైతులు సుమారు గంటపాటు ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు నర్సింహులు నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఏటా సన్నరకం వరిని పండించేందుకు అధికంగా శ్రమించాల్సి వచ్చిందని, పంట ఖర్చు కూడా అధికంగా పెరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రమణారెడ్డి, బొడ్డు నర్సింహులు, ప్రభులింగం, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి వచ్చేసి 2000 రూపాయల మందులు కొట్టుడైతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 1000 రూపాయల మందులు కొట్టుడైంది. అట్లా ఒక 3 శాతం మందులు కొట్టినాము. ఒక 500 రూపాయలు పెట్టి ఒక లేబర్ మనిషి కావాల్సి వస్తుంది. మాకు 2500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. రైతులం శ్రీకాళహస్తిలో వడ్డు చేస్తున్నాము. మిషన్ పోయాలంటే మా రైతులం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికే చాలా నష్టం జరిగింది మాకు. ఇవన్నీ మాకు ఇబ్బంది పెట్టే పనులు చేయకండి దయచేసి చెప్తున్నాము. మాకు రైతులను మాకు అందరికీ కాపాడాలని మాకు కోరుతున్నాము గవర్నమెంట్ని.